అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా పంటలంతా కూడా ఎక్కువగా ఈ రెయిన్ గన్స్ స్ప్రింక్లర్స్ తర్వాత ఈ డ్రిప్ ద్వారానే జరుగుతోంది దిశ వ్యవసాయం. ముఖ్యంగా నేను ఏదేమంటే ఒక రైతు చిన్నకారు సన్నకారు మధ్య తరగతి రైతు డ్రిప్ ఇరిగేషన్ అప్లై చేసుకుంటే వీలైన త్వరగా వారికి సబ్సిడీ అందజేయాలా, పరికరాలు అందజేయాలా. ఎవరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికి ఇవ్వాలనేటువంటిదే లక్ష్యం. కాబట్టి దీనికి సంబంధించి ఎంతమందికి ఇస్తాం ఎంతమందికి ఇవ్వాలనేటువంటిది ఏం లేదు. కాబట్టి ప్రియారిటీ బేసిస్ మీద ఎంతమంది చేసుకుంటే అవసరం అనుకుంటే అదనపు బడ్జెట్ అయినా సరే ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతులకు ఉపయోగకరమైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ ఎంత వీలైతే అంత ఎక్కువ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు ఏదైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో అన్నమయ్య జిల్లాలు ఇప్పుడు రాయచోటి కానీ పీలేరు కానీ తమ్మలపల్లి కానీ మదనపల్లి కానీ మరి ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఈ యొక్క కరువు పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఈ సంవత్సరం అన్నమయ్య జిల్లాలో మీరు ఎన్ని ఎకరాలకు మీరు డ్రిప్ పరికరాలు అందజేస్తున్నారు, దాని కేటాయింపులు ఎంత కేటాయించినారు, ఏ విధంగా వరకు రైతులకు సాయం చేస్తున్నారో తమ ద్వారా నేను మంత్రి గారు అడుగుతున్నప్పుడు దయచేసి సమాధానం చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్ని జిల్లాల్లో 90% సబ్సిడీ ఇస్తున్నాం. 2022-23 సంవత్సరానికి సంబంధించి నేను చెప్పినట్టుగా 175,816 ఎకరాలు 64,281 మంది రైతులకి 506,86,00,000 రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈసారి బడ్జెట్ లో కూడా 472,50,00,000 రూపాయలు వాటికి కేటాయించాం. అన్నమయ్యకి సంబంధించి గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగానే ఈ దేశంలోనే మొదటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాలో అన్నమయ్య జిల్లా కూడా ఒకటి. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 7,955 మంది లబ్ధిదారులకి ఇప్పటి వరకు దాదాపుగా 21,364 ఎకరాల్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి పరికరాలు అందజేయడం జరిగింది.